వైసీపీకి ప్రతిపక్ష హోదా అయితే ఉండదు. ఇప్పుడు క్రిందటిసారి 23 స్థానాలు తెచ్చుకున్నటువంటి చంద్రబాబుని విమర్శిస్తూ వచ్చారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి. 4 ఎమ్మెల్యేలు ఇటు వచ్చినటువంటి సందర్భంలో మిగతా వాళ్ళు రావడానికి నేను వాళ్ళు సిద్ధంగా ఉన్నా, నేను వద్దన్నాను. ప్రతిపక్ష పాత్ర అన్నటువంటి స్థానం అన్నటువంటిది మీకేసిన బెచ్చం అన్నటువంటి కోణంలో మాట్లాడుకొచ్చారు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇదంతా కూడా. ఇప్పుడు అసలు ప్రతిపక్ష పాత్ర ఇస్తారు, ప్రతిపక్ష స్థానం? ఎందుకంటే కేవలం 11 స్థానాలే వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష పాత్రకి పనికిరాదు. మామూలుగా అయితే 18 కావాలి ప్రతిపక్ష పాత్రకి, 18 కూడా లేవు. 18 సీట్లు లేవు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉండదు. ప్రతిపక్ష హోదా ఉంటే సహజంగా ఏంటంటే క్యాబినెట్ హోదా ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది, అసెంబ్లీలో మాట్లాడే సమయం నిమిషాలకు కూడా ఎక్కువ ఉంటుంది, అంటే దాదాపుగా పోటీ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు 2 నిమిషాలు 3 నిమిషాలకు మించి ఇవ్వడానికి వీలుండదు అసెంబ్లీలో. అదే సందర్భంలో ఏ విధమైనటువంటి అంటే ప్రోటోకాల్ ప్రకారం ఉండేటటువంటి పోస్టులు ఏమి ఉండవు. సాధారణంగా ఓ శాసనసభ పక్షంలో స్ట్రాంగ్ శాసనసభ పక్షానికి ఒక పెద్ద రూమ్ అది కేటాయిస్తారు. ఇప్పుడు చాలా చిన్న రూమ్ కేటాయిస్తారు. టోటల్గా చూస్తే సెక్యూరిటీ తగ్గిపోతుంది. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండే సెక్యూరిటీ మాత్రమే ఉంటుంది. టీడీపీలాగా జగన్కి ఒక్క రాజ్యసభ సీటు కూడా భవిష్యత్తులో రాని పరిస్థితి అయితే ఉంటుంది. అది చాలా కీలకమైన అంశం.